పేదలకు తమ ఇళ్లపై సంపూర్ణ హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. బుచ్చి మండల పరిషత్ కార్యాలయం వద్ద పేదలకు రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పేదలకు ఎమ్మెల్యే ప్రసన్న చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై చంద్రబాబు ఆయన భజన బృందం పండుగ రోజుల్లో వచ్చే వేషగాళ్లలా గ్రామాల్లోకి వచ్చి ఓటీఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తానని టీడీపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని, టీడీపీకి అధికారంలోకి వచ్చేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసులరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు సూరా ప్రదీప, ఎంపీపీ శ్రీనివాసులు, ఆయా శాఖల అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడా కూడా జరగని పథకాన్ని మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్కా గృహ నిర్మాణ పథకం మీద ప్రజలందరూ కూడా పూర్తిగా ఎవరైతే ఇళ్లు నిర్మించుకుని ఉంటారో వాళ్లకి పూర్తిగా హక్కులు కల్పిస్తూ ఈ రిజిస్ట్రేషన్ వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఉచిరెడ్డిపాళెం మండలం నెల్లూరు జిల్లాలో రెండవ స్థానంలో వచ్చింది. అధికారులందరినీ లబ్ధిదారులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ఇది మనం ఇప్పటి వరకు ఇది మన ఇల్లు అని చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ వన్ టైం సెటిల్మెంట్ అనే పథకాన్ని పెట్టి పూర్తిగా ఇది నా ఇల్లు, నేను దీని మీద లోన్ తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అనే ఒక హక్కు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు, ఆయన భజన పరుల బృందం అంతా కూడా వేషాలు వేస్తూ గ్రామాలు తిరుగుతున్నారు. మామూలుగా పండగలప్పుడు రంగులు పూసుకొని గ్రామాలకు వేషాలు వేసుకొని వస్తుంటారు, అట్లా వస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. మీరు ఓటీఎస్ చేసుకోవద్దు, రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు, మేము అధికారంలోకి వస్తాం, మేము మీకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, తొక్కలేదు, కలలు కంటున్నారు, పగటి కలలు కంటున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి మాకిచ్చినటువంటి ఇంటిని మేము రిజిస్టర్ చేసుకుంటామని చెప్పి మంచి మనసుతో ముందుకొచ్చి అన్ని హక్కులు కలిగే విధంగా ఈరోజు ముందుకొచ్చి చేసుకుంటుంటే ఏదేదో ప్రచారాలు చేస్తూ గ్రామాలు తిరుగుతూ ఒక దీని మీద ఈ ఓటీఎస్ మీద తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.